ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిచిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలా యూనో థ్యాంక్స్ ఇది అది వచ్చిందని చెప్తుంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే నాకు మామూలుగా ఉన్న అలవాటు ఏంటంటే మా సినిమా ప్రెస్ మీట్ అవుతున్నప్పుడు నేను అక్కడి నుంచి ఉంటాను. సో యూనో ముఖ్య అతిథి ఆల్ దిస్ స్టఫ్ నాకు అంత తెలీదు. ఇట్స్ మోర్ లైక్ లక్షణ ఫస్ట్ నేబర్ అనమాట, తర్వాత పార్కింగ్ స్పేస్ డిస్కషన్లో ఫ్రెండ్స్ అయ్యాం, అండ్ ఇప్పుడు ఫ్రెండ్గా వచ్చే ఐ వాంటెడ్ టు సపోర్ట్ ద ఫిల్మ్. ఎందుకంటే ఒక డ్రీమ్ ఉండటం, ఒక ప్యాషన్తో పాటు పెయిన్ ఉండటం, ఆ పెయిన్ తోటి సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలన్న కోరికతో మనం పని చేయడం, వీటి విలువ, వీటి ఫలితం, వీటి వలన మనం పడిపోవటం, వీటి అన్నిటికీ ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి. సో ఐ అండర్స్టాండ్ హిస్ ప్యాషన్, అండ్ ఆ ప్యాషన్ వల్ల ఇక్కడ ఉన్నానండి. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ కన్నా కూడా ప్యాషన్ ఎక్కువ నమ్ముతాను. ప్యాషన్ ఉన్నదే, ప్యాషన్ ఉన్నప్పుడే మనం అందరం ఉంటాం నా ఫీలింగ్. అండ్ ఐ థింక్ ఆ ప్యాషన్ లక్ష్లో ఉంది కాబట్టి, అది నాకు ట్రైలర్లో కనిపించింది కాబట్టి ఐఎమ్ హియర్ అనమాట. సో ఐమ్ జస్ట్ హియర్ టు సపోర్ట్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. హ్యావింగ్ సెడ్ దట్, యునో ఐ జెన్యున్లీ లైక్ ద ట్రైలర్. నేను ఇప్పుడు కూర్చొని ఫస్ట్ టైం చూశాను. సో అందరితో పాటే నేను చూశాను, అండ్ ఐ జెన్యున్లీ లైక్ ఇట్. సో మన ప్రెస్ మీట్ అవగానే ఐఎమ్ గోయింగ్ టు ట్వీట్ ఇట్ అనమాట. నాకు నా వరకు నా రూల్ ఏంటంటే, ఎప్పుడైనా నేను ఒక మనిషిని కలిస్తే వాళ్ళని ఏ మెథడ్లో కలిసానో వాళ్ళ నంబర్ అలా సేవ్ చేసుకుంటాను అనమాట. సో లక్ష్ని ఫస్ట్ కలిసినప్పుడు నేను లక్ష్ ప్రొడ్యూసర్ అని సేవ్ చేసుకున్నా, ఇప్పుడు లక్ష్ హీరో అని మార్చుకుంటాను అనమాట. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. సినిమా బాగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు గూఢచారప్పుడు ఫేవర్ చేసిన రవిప్రకాష్ గారు, మై ఫ్రెండ్ ఫ్రమ్ క్షణం రవి వర్మ, నోవల్ ఫ్రమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో మెనీ పీపుల్ హు ఆర్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ ఐ వాంట్ టు వర్క్ విత్. సో వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మై. మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ బి నో మీ శశికాంత్, అండ్ చాలామంది మర్చిపోయి కూడా ఉండొచ్చు, పర్లేదు మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చేసాను. సో నేను ఐ టాక్ లెస్ బికాస్ నేనేం మాట్లాడినా ఇప్పుడు అందరికి వినపడుతుంది, కాకపోతే అది వినాలంటే మాత్రం ఐ షుడ్ బీ ఇన్ సమ్ పొజిషన్ టు టాక్. మేబీ ఆఫ్టర్ వలయం ఐ విల్ బీ ఇన్ దట్ పొజిషన్. అండ్ టు కీప్ ఇట్ షార్ట్, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ ఇక్కడ ఇప్పుడు దాకా మాట్లాడిన మా టీం మెంబర్స్ అందరికీ, దాంట్లో ఒక అబద్ధం ఉంది, అందరూ లక్ష అన్నారు. కాకపోతే ఫ్రాంక్గా నాకు చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడటం ఇష్టం, అండ్ అ స్పోర్ట్స్ మ్యాన్ విల్ ఆల్వేస్ నో ద వాల్యూ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. నేను ఎప్పుడూ ఇట్లా ఆడదామని అనుకుంటాను. సో ఒక 5 మెంబర్స్ ఒక టీం కలిస్తేనే ఆ ప్రోడక్ట్ విల్ ఆల్వేస్ బీ బెటర్ దెన్ 1 మైండ్. అట్లానే అందరు ఇక్కడ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్, హూఎవర్ పార్టిసిపేటెడ్, హూఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ వలయం డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. వితౌట్ దేర్ సపోర్ట్ దిస్ మూవీ వుడెంట్ హ్యావ్ కమ్ దిస్ బెటర్, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. అండ్ మనమందరం ఈ పొజిషన్లో ఉన్నాం, ఫర్ మీ ఎస్పెషలీ టు గెట్ బ్యాక్ ఇన్ టు మూవీస్ టు అచీవ్ మై డ్రీమ్ అగైన్ ఒక ఛాన్స్ ఇవ్వటానికి మాత్రం కారణం మై ఫ్యామిలీ, మై డాడ్ ఎస్పెషలీ. అండ్ ఆయన లేకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ అగైన్. ద సపోర్ట్ హీస్ గివింగ్ మీ డెఫినెట్లీ ఇప్పుడు కాదు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత అయినా సరే నేను చేస్తున్న ఐ థింక్ హీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ మీ. ఆ ప్యాషన్ మా ఫ్యామిలీలో ఉంది, మూవీస్కి ఇంట్రెస్ట్ ఉంది. వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్, బట్ మూవీస్లో కూడా అదే సక్సెస్ రావాలని కోరుకుంటూ ఐ హోప్ వీ విల్ గెట్ ఇట్ దిస్ టైమ్. థ్యాంక్స్ అలాట్, మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ అభిశేష్ మై గుడ్ ఫ్రెండ్, టిక్ 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 టీజర్ లాంచ్ చేశాడు నాతో పాటు, అండ్ అట్ ద సేమ్ టైం ఒక్క కాల్ చేస్తే చాలు, హీఈస్ హియర్ నౌ. హీఈస్ అ వెరీ గుడ్ గ్రౌండెడ్ డౌన్ టు ఎర్త్ పర్సన్, వీఆర్ నేబర్స్ బేసికలీ. అప్పటి నుండి ఆ టిక్ 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 లాంచ్ అయినప్పుడు గూఢచారి రిలీజ్ అవ్వలేదు, ఎవరూ రిలీజ్ అవ్వలేదు. అండ్ దట్ టైం వి సా గూఢచారి ట్రైలర్ ఇన్ మై కార్. సో అప్పుడు ఎంత గ్రౌండెడ్ ఉన్నాడో, ఇప్పుడు కూడా సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ ఫ్రెండ్షిప్, అండ్ ఐఎమ్ షూర్ వీల్ బి లైక్ దిస్ ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఒక హీరో లాంచ్ అవుతున్నాడంటే నేను కనిపించాలి,
నేను బాగా చేయాలి, నేను అందంగా కనిపించాలి అని అని చాలామంది ఉంటారు. సో సినిమా బాగా రావాలి, సినిమా కనిపించాలి, సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా రావాలి అని అనుకునే మా లక్ష్ భయ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన హీరో ఈ సినిమాకి, కావాలంటే ఆయన ఎలివేషన్ షాట్స్ అన్ని బాగా చేయొచ్చు, కానీ అన్ని క్యారెక్టర్స్ బాగుండాలి. ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఈ సినిమా గురించి ఆలోచించారు. సో వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ యూ భయ్య, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రమేష్ గురించి చెప్పాలి, వెరీ హంబుల్ గై. ఇంతకుముందు రవి భయ్య చెప్పినట్టు అంతొద్దు ఎంత చాలు అనే క్లారిటీ ఉన్నాయని ఆయన. నేను చాలాసార్లు లైన్ క్రాస్ అయ్యేవాడిని, రమేష్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే భయ్య అంతొద్దు భయ్య ఇది చాలు అని చెప్పేవారు. సో సో రమేష్కి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్లీ యూ గోయింగ్ టు సీ. ఆయన అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది కదా డైరెక్టర్తో వర్క్ చేయాలని, అలాంటి కేటగిరీ ఆఫ్ డైరెక్టర్స్కి రమేష్ వెళ్తాడని నాకు 100% నమ్మకం ఉంది. ఈ బ్యానర్ గురించి ఎప్పటి నుంచో వింటున్నా, ఫైనలీ ఈ బ్యానర్లో వర్క్ చేయడం అంటే నా అదృష్టం. అండ్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ బ్యానర్ ఇంత దూరం. అండ్ ఈ సినిమా హీరో ఆవేదన ఉంటుంది ఈ సినిమాలో, అది మాత్రం చెప్తాను. ప్రతి చోట వెతుకుతున్నాను, రేయి పగిలి తిరుగుతున్నాను, కానరాదే తిరిగి రాదే, ఎక్కడుందో తెలియదే, తన జాడ తెలియక మనసంతా భారమాయే, ఎందుకు ఇలా చేసావే, ఎందుకు ఏడిపించావే, ఎందుకు వదిలేసావే, ఎక్కడికి వెళ్ళిపోయావే, నన్ను ప్రేమించావా, నన్ను మోసం చేసావా, నన్ను ఆడుకున్నావా, వాడి వదిలేసావా, నువ్వు తిరిగి వస్తావా, నువ్వు మళ్ళీ తిరిగి రావా, నన్ను బ్రతకనిస్తావా, నన్ను చంపేస్తావా. మనసులో రగులుతుంది ఈ ప్రళయం, ప్రియురాలు రాక కోసం వేచి చూస్తే కన్నీళ్ళు, మా మీ అందరి ముందుకు వస్తుంది మా వలయం, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, శేఖర్ భయ్య అసలు ఏంటి భయ్య, మీరు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అండ్ ఇంతకుముందు తను చెప్పినట్టు భయ్య బిజీగా ఎందుకున్నారంటే అంత మంచి మ్యూజిక్ చేస్తున్నారు. మనం ఒక పూసల తాడుని చూస్తాం కదండి, మనకి పూసలు మాత్రమే కనిపిస్తాయి కానీ ఆ తాడు అంతే ఇంపార్టెంట్. ఇంతకుముందు ట్రైలర్ చూస్తే 2 సార్లు ప్రియ చేశాము. సో అది చూస్తూనే ఉన్నాం, అరే ఏంటి ఇంత బాగుంది అనే దానికి 100% మ్యూజిక్ కారణం. అండ్ భయ్య ఐ విష్ యూ వెల్, వెరీ ఫార్చునేట్ భయ్య, దిస్ ఇస్ మై సెకండ్ మూవీ విత్ యూ అండ్ వెరీ ఫార్చునేట్. ఒక 3 దశాబ్దాల నుంచి ఎన్నో ప్రతిష్టాత్మకమైన భారీ చిత్రాలు అందిస్తూ ఇలాంటి బ్యానర్స్లో కూడా మేము పనిచేయాలి అని ఒక ఆర్టిస్ట్కి కానీ ఒక టెక్నీషియన్ కానీ అనిపించే ఒక బ్యానర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్. సో ఇంతటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ని తన భుజాల మీద వేసుకుని, అంటే వాళ్ళ అబ్బాయి లక్ష్ తన భుజాల మీద వేసుకుని ఈ సినిమాని తనే అంతా అయ్యి నిర్మిస్తూ నటిస్తూ ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే దాన్ని సవరించుకుంటూ ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. అంటే ఈ బ్యానర్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, యూజువల్గా ఇలాంటి ఒక చిన్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఏదో ఒకటి కాంట్రవర్సీగా చేయాలన్నమాట. అయితే కొన్ని ప్రాంతాల మధ్య ఇరికించి ఒక టైటిల్ని సృష్టించడం, లేకపోతే ఒక హీరో గురించి ఏదో చెప్పడం, లేకపోతే ఒక డైరెక్టర్ గారిని ఏదో అనడం, ఇలాంటి ఏదో కాంట్రవర్సీగా తీసుకెళ్తే కానీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి వాళ్ళకి అంటే ఇలాంటి ఒక సినిమా వస్తుంది అనే దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నాం. బట్ ఈ సినిమా పర్టికులర్గా మేము చేస్తున్నప్పుడు ఈ హీరోయిన్ క్యారెక్టర్ పేరు దిశ ఏదైతే ఉందో, ఈ దిశ అనే క్యారెక్టర్ నేమ్ మీద నాకు డైరెక్టర్కి ఏదో చిన్న ఇది జరుగుతూ ఉండేదన్నమాట, ఒపీనియన్ గురించి ఆయన ఏదో చెప్పడం నేనేదో చెప్పడం. సో ఇలా చేస్తున్న టైంలో ఈ శంషాబాద్ ఇన్సిడెంట్ జరిగింది. శంషాబాద్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ అవుతున్న వితిన్ 1 వీక్ ఈ ఇన్సిడెంట్ని టైటిల్ మార్చి దిశగా చేస్తున్నాము. సో ఇప్పటి నుంచి ఇన్సిడెంట్ గురించి ఏం చేసినా సరే దిశ అని మాట్లాడాలి అని చెప్పి ఒక ఇది వచ్చింది, స్టేట్మెంట్ వచ్చింది. సో వెంటనే నేను లక్ష్కి ఫోన్ చేసి ఇదేదో అనుకోకుండా కలిసి వచ్చింది, మన సినిమా టైటిల్ కూడా దిశ అని మార్చేద్దాం అని చెప్పాను. అంటే ద లక్ష్ అన్నాడు, లేదు మనం అలా చేస్తాము, మన సినిమాకి దానికి ఎటువంటి సంబంధం లేదు, ఏదో ప్రేక్షకుల దృష్టిలోకి పడతాం కదా అని చెప్పాను, ఆ టైటిల్ మార్చకూడదు అని చెప్పాను. సో అందుకని ఇదంతా చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఏదో కాంట్రవర్సీ చేసేసి ఊరికి ఏదో సృష్టించేద్దాం అనే టైప్ కాకుండా వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన ఈ సంస్థని ఏదైతే ఉందో తను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే డైరెక్టర్ రమేష్ అంటే చాలా డీసెంట్గా చాలా హుందాగా రాసుకున్న స్క్రిప్ట్ అన్నమాట. అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక
అంటే సెమీ బూత్ పదాలు వాడుతూ ఉంటాం అన్నమాట. బట్ అలాంటివి వాడుతున్నా సార్ 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 వద్దు సార్ ఈ సినిమాలో మనం అలాంటివి మాట్లాడదు సార్ అని చెప్పి చాలా పద్ధతిగా చేశాడు. సో ఒక జెన్యూన్ సిన్సియర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అటు ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ అటు డైరెక్టర్ సైడ్ నుంచి కానీ చేయడం జరిగిందనమాట. సో డైరెక్టర్ రమేష్ గురించి చెప్పాలి అంటే మేము యూజువల్గా కొన్ని ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక డైరెక్టర్ ఎంతవరకు తన రాసుకున్న కథ మీద తనకి పట్టుంది తనకి క్లారిటీ ఉంది అని తెలుసుకోవడం కోసం కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాం. ఆ సజెషన్స్ డైరెక్టర్ వెంటనే తీసుకున్నాడు అంటే వీడు అర్థం చేసుకుని తీసుకుంటున్నారా లేక ఏదో వీళ్ళు యాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి అంటే నా స్థాయి కాకుండా కొంచెం పెద్ద యాక్టర్స్ ఎవరన్నా సీనియర్ యాక్టర్స్ చెప్పినప్పుడు వెంటనే తీసేసుకుంటూ ఉంటారు. సో ఆ అనలైజేషన్ అంటే వీళ్ళు నిజంగానే సినిమాకి అవసరం వచ్చి తీసుకుంటున్నారా లేకపోతే ఫోర్స్డ్గా తీసుకుంటున్నారా అని దాని మీద డైరెక్టర్ మీద కొన్ని పాయింట్స్ పడతాయి. సో బట్ రమేష్ ఏంటి అంటే సార్ సార్ ఇది ఇక్కడ పడద్దు సార్ ఇక్కడ వద్దు సార్ ఇది వద్దు సార్ మన స్క్రిప్ట్కి సూట్ అవ్వదు సార్ అలాగండం. అలాగే కొన్ని కొన్ని చోట్ల చెప్పినప్పుడు సార్ ఇది చాలా బాగుంది సార్ ఇది ఇలా చేద్దాం సార్. సో అక్కడే తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాని మీద చక్కటి క్లారిటీ ఉంది. అలాగే మా కెమెరామ్యాన్ రామకృష్ణ గారు గారు ఆయన కూడా ఒక్కొక్క షాట్ పెట్టడానికి చాలా టైం తీసుకునేవారు. అంటే స్పాట్లో వచ్చి నుంచిన తర్వాత ఇంకో అరగంట లైట్లు సెట్ చేస్తూ ఉండేవారు. సినిమా కూడా వాళ్ళు ట్రైలర్ చూస్తే చాలా చక్కగా అనిపించింది. అండ్ మా లక్ష్ గురించి చెప్పాలి. ఇందాక బ్యానర్ గురించి దాని రెస్పాండ్ లక్ష్ ఏంటి అంటే సింగిల్ హ్యాండెడ్గా నిజంగా ఈ ప్రాజెక్ట్ అంతా తనది అది తన భుజాల మీద వేసుకుని మోయడం జరిగింది. అలా చేస్తూ యాక్టింగ్ కూడా చేయాలి అంటే కొంచెం కష్టం. ఏవో బుర్రలో ఏవేవో థాట్స్ రన్ అవుతూ ఉంటాయి, ప్రాక్టికల్ ఇష్యూస్, షూటింగ్ చేసినప్పుడు ఏవేవో వస్తూ ఉంటాయి. బట్ క్యారెక్టర్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుని ఏమో ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తున్నాడు కదా, ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాడు, గ్యాప్ తర్వాత చేస్తున్నాడు, అక్కడక్కడ దొరుకుతాడు అనుకున్నాను. కానీ ఇద్దరికి మంచి సీన్స్ బాగా వచ్చినాయి. సో చాలా బాగా చేశాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకెవరున్నారు, యా మా శేఖర్ చంద్ర ఓ మ్యాన్ నిజంగా అద్దరు కొట్టారు. అసలు మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ బ్రాస్. మేము షూట్ చేసినప్పుడు ఇంత బాగుంటుందా, నేను చెప్పిన డైలాగ్స్ ఇంత బాగుంటాయా అనిపించింది అనుకోలేదు. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసిన తర్వాత ఫ్యాంటాస్టిక్, రియలీ ఫ్యాంటాస్టిక్. సో వెరీ పాజిటివ్గా డెఫినెట్గా ఈ సినిమా చక్కటి ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఉంటుంది అని చెప్పి నమ్ముతూ ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ అమ్మాయి యాంకర్, ఈ సాంగ్ చూశాను నేను, చూస్తే ఆ అమ్మాయిని ఆ హీరోయిన్ ఆ అమ్మాయిని ఆ హీరోయిన్ చూస్తే ఇద్దరు దగ్గర దగ్గర పోలికలు ఒకటే కనపడతాయి. మరి నాకు ఏందో అర్థం కాలేదు ఈ అమ్మాయి హీరోలాగా. తర్వాత ఇందాక మీరు చూశారు బాబు అడిశేష్ గారు ఇద్దరు నుంచి ఉన్నారు. నాకు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా గుర్తుకొచ్చింది వాళ్ళిద్దరిని చూస్తే, అది షోలే సినిమా. అట్లా ఉన్నారు వీళ్ళిద్దరు పక్క పక్క నుంచి ఉంటే. ఏమో దేవుడు ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి యాక్షన్ పిక్చర్స్ కూడా వాళ్ళు చేయాలని. తర్వాత ఫస్ట్ మాట్లాడారు డైరెక్టర్ కే సినాయేశ్వరరావు. యాక్చువల్గా ఎన్టీ రామారావు మా బ్యానర్ను ఓపెన్ చేసి అన్నా వదిన సినిమా పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టరు. ఆయన నన్ను ఒకరోజు పరుచూరు రఘుబాబు ఫంక్షన్ ఏదో ఉంది దానికి వెళ్దాం అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎవరంటే ఈయన పోసారి కృష్ణమురళండి పరుచూరు దగ్గర అసిస్టెంట్ అని. ఆయన రేపు పొద్దున్నే రమ్మన్నాను. నేను రెండు పిక్చర్స్కి ఫస్ట్ రైటర్గా అడ్వాన్స్ ఇచ్చాను, ఒకటి అడవి ద్వారా రెండోది వార్నింగ్. అది వర్క్ చేస్తుండగా ఒక నాలుగు రోజులు ఆగి ఒక అబ్బాయిని పట్టుకొచ్చాడు. ఎవరంటే ఆయన కేఎస్ నాగేశ్వరరావు అని నా ఫ్రెండు, డైరెక్టర్ కావాలని ఉందంటే. నేను స్పాట్లో అప్పుడు అజయ్ కుమార్ గారు జీవిత ఖైది, శోభన్ బాబు, జయప్రద, అజయ్ కుమార్ డైరెక్టర్. సరే ఈ అబ్బాయి చిన్నాడు, అప్పుడు మ్యారేజ్ కాల. నేను శోభన్ బాబు గారి చేత ఆయన రెమ్యూనరేషన్ 5,000 మాట్లాడి 500 అడ్వాన్స్ ఇప్పించాను శోభన్ బాబు గారి చేత కేఎస్ నాగేశ్వరరావుకి. అది మధ్యలో ఉండగానే ఈ నాగేశ్వరరావు గారి పెళ్ళి అయిపోయింది. కొంతకాలానికి ఆయన రుక్షారుద్రయ సినిమా తీశారు. ఆ రుక్షారుద్ర సినిమాలో శోభన్ బాబు తమ్ముడుగా లక్ష్మణ్ యాక్ట్ చేశాడు, మా అబ్బాయి లక్ష్. అయిపోయిన తర్వాత ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది. ఇది రుక్షారుద్రయ పిక్చర్, కేఎస్ నాగేశ్వరరావు ఫస్ట్ పిక్చర్. ఆ తర్వాత రెండో పిక్చర్ మళ్ళీ నాగేశ్వరరావుకి ఇచ్చిన తర్వాత వార్నింగ్ సినిమా, కేఎస్ నాగేశ్వరరావు వార్నింగ్ సినిమాకి రైటర్ పోసారి కృష్ణమురళి, అది సూపర్ హిట్ అయింది. అప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు కేఎస్ నాగేశ్వరరావుకి. తర్వాత ఈ మధ్య 20 గ్యాప్ తర్వాత మళ్ళీ కేఎస్ నాగేశ్వరరావుకి ఇంకో పిక్చర్ ఇచ్చాను, లవ్ ఇజ్ బ్లైండ్ అనేది, షూటింగ్ జరుగుతుంది కాశ్మీర్లో. సేమ్ టైం ఆ కేఎస్ నాగేశ్వరరావు గారి అబ్బాయిని మళ్ళీ హీరో చేశాను, దానికి డైరెక్టర్ శ్రీధర్ గారు, అది షూటింగ్ జరుగుతుంది.
అది నా కనురెప్ప నువ్వేలే. అంచేత మిమ్మల్ని అందరినీ నేను నా సినీ కుటుంబాన్ని పిలిచాను. నాకు కావాల్సింది మా అబ్బాయి పెద్ద హీరో, ఓకే అయితే బాగుంటుంది, బ్రహ్మాండానికి క్రేజ్ వస్తే బాగానే ఉంటుంది, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక యోగ్యుడైన ఒక మంచి పుత్రుడిగా ఉంటే చాలు నాకు. ఆ పేరు ఆ అబ్బాయికి ఉంది, ఉంటుంది కూడా. అంచేత మీ అందరూ ఫస్ట్ పిక్చర్ ఆశీర్వదించి, ముఖ్యంగా అడివిశేష్ గారు, ఆయన స్నేహితుడు నాకు తెలుసు, అన్నిటికీ మించి ఆయన ఎంతో ఆ అబ్బాయిది కూడా అంత బాగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు, మీరు కూడా కోరుకుంటున్నారని. బిచ్చగాడి సినిమా మా మయూరి ఫిలిమ్స్ వాళ్ళు, అది కూడా మీకు తెలుసు ఎవరు థియేటర్లు ఇవ్వలేదు. మా సాంసరారు ఆయన దగ్గరుండి ఆ పిక్చర్ పూలుకుంటే, ఈ 20 ఏళ్ల కాలంలో బిచ్చగాడి అనే సినిమా 100 డేస్ పైన ఆడి షేర్ వచ్చిన సినిమా 20 ఏళ్లలో బిచ్చగాడి సినిమా. దానికి కారణం మయూరి ఫిలిం సంస్థ, హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఇన్ ఇండియా బిచ్చగాడి సినిమా, హయ్యెస్ట్ మార్జిన్ లో బడ్జెట్ ఫిలిం, హయ్యెస్ట్ మార్జిన్ ఇన్ ద వరల్డ్ బిచ్చగాడి సినిమా. అంచేత క్రియేషన్ క్రియేటివ్ ఉంటే చిన్న పెద్ద అనే సినిమా లేదు. దానికి ప్రమోషన్ వారు చెప్పినట్టు ప్రమోషన్ ఇంపార్టెంట్, సినిమాలో ఏమాత్రం జీవం ఉన్నా తప్పనిసరిగా ప్రమోషన్ బాగా చేసి 10 మంది బాగుండేట్టు చేద్దామని నా కోరిక. థ్యాంక్ యూ. ఒక ప్యాషన్ తోటి పిక్చర్లు నిర్మించే నిర్మాతల్లో తను ఒకరు. అండ్ ఈ సినిమా వలయం డెఫినెట్గా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే టీజర్ చూశాను, తను చెప్పినట్లు టీజర్ చాలా కొత్తగా ఉంది. ఒకే ఒక హీరో లుక్ తోటి సంథింగ్ చాలా డిఫరెంట్గా చూపెట్టారు టీజర్లో. అండ్ లక్ష్ చాలా మంచి ఆర్టిస్ట్, ఇంతకు ముందర పిక్చర్లోకి ఈ పిక్చర్లోకి తన ఎక్స్ప్రెషన్స్, తన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఇంతకు ముందర లక్ష్య సినిమాలు చూశాను, బట్ దానికి ఈ పిక్చర్లో తను అసలు సంథింగ్ డిఫరెంట్గా కనిపించాడు. రియల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెడికేషన్. అండ్ బికాస్ ఇప్పుడు పిక్చర్ ఫీల్డ్లో కాంపిటీషన్ వల్ల చాలా డెడికేషన్ ఉండాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ హీరోస్కి. ఆ ఒక్క డెడికేషన్ ఐ హవ్ సీన్ ఇన్ లక్ష్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ పిక్చర్ డెఫినెట్గా చాలా బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను. అండ్ శ్రీనివాసరావు గారికి మళ్ళీ ఇంకొక బిచ్చగాడిలాగా కనకవర్షం కురిపిస్తుందని ఆశిస్తున్నాను. సినిమా సో జనరల్గా ఏం మాట్లాడతారు ఏంటి కూడా నాకేం తెలీదు. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ రమేష్ గారు, లక్ష్ గారు, ఐ వాంట్ థ్యాంక్ యూ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పితృ సంస్థ, ఎందుకంటే ప్రతి డైరెక్టర్ని ఈ బ్యానర్లో శ్రీనివాసరావు గారు ఒక కొడుకులా ట్రీట్ చేస్తారు, మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తారు, దారి తప్పుతుంటే సూచనలు ఇస్తారు. ఒక సినిమా ఎక్కడ ఆగకుండా ఎంత ఫాస్ట్గా ఫినిష్ అవ్వాలో దానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తారు, సూచనలు ఇస్తారు. సో అందుకని ఈ బ్యానర్లో సినిమా అంటే ఏ డైరెక్టర్కైనా కూడా అది ఒక గర్వకారణం. ఖచ్చితంగా సినిమా బాగా చేయగలుగుతాం ఒక నమ్మకాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తారు. సో ఆ బ్యానర్ ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్న రమేష్కి నా బెస్ట్ విషెస్. నాకు గాడ్ ఫాదర్ డి రామానాయుడు గారు, ఆ తర్వాత రామానాయుడు గారి తర్వాత అటువంటి గొప్ప మనిషి ఇండస్ట్రీ చూసింది శ్రీనివాసరావు గారిని. రామానాయుడు గారికి ఇద్దరు కొడుకులు అండి, ఒక ఆయన ప్రొడ్యూసర్, ఒక ఆయన హీరో. ఇక్కడ శ్రీనివాసరావు గారికి ఇద్దరు కొడుకులే, కానీ ఒక కొడుకు ఒక హీరో కింద ప్రొడ్యూసర్ కింద ఉన్నారు. నేను ఒక సురేష్ బాబు, ఒక వెంకటేష్ బాబు ఉన్నారు, లక్ష్మణ్ అండి. ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్ గారు. నేను ఆయన లొకేషన్ గురించి చూశాను, ప్రొడ్యూసర్గా ఒక డెడికేషన్తో చేస్తున్నారు, అలాగే ఆర్టిస్ట్గా కూడా అంత డెడికేషన్తో ఉన్నారు. రెండు ఎలా చేయగలుగుతున్నారు అనుకున్నాను, చాలా అబ్జర్వ్ చేసేవాడిని, చాలా డెడికేషన్ చేశారండి. తర్వాత ఈ సినిమా టీజర్ చూసాం, చాలా అద్భుతంగా ఉందండి టీజరు. ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. తర్వాత ఇక్కడ పోస్టర్ చూసామండి, ఆ పోస్టర్ కూడా చాలా క్రియేటివిటీగా ఉంది. పోస్టర్ని ఎంత అందంగా డిజైన్ చేసినట్టు డైరెక్టరు, సినిమాలు కూడా ఇంకా అంత దానికన్నా ఎన్నో రెట్లు అద్భుతంగా డిజైన్ చేసి ఉంటారని అనుకుంటున్నానండి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నా. మంచి మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి,
మంచి డీఓపి చేసిన రామకృష్ణ గారికి, ఏడు రూపేందర్ గారికి, అందరికి ఆల్ ది బెస్ట్ అండి. సూపర్ కాన్సెప్ట్ అండ్ మెయిన్లీ ఇంత బ్యానర్లో చేయటం, ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ యా, ఇట్స్ మెయిన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ విత్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ అండ్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్. సో ఐ థ్యాంక్ లక్ష్ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ డైరెక్టర్ రమేష్ గారు. సో ఆయన ఇది ఫస్ట్ ఫిలిం కానీ వర్క్ చేసేటప్పుడు మటుకి నాకైతే ఒక్క 5% కూడా అలా అనిపించలేదండి ఫస్ట్ ఫిలిం అయిందని, బికాస్ లాట్స్ ఆఫ్ క్లారిటీ అండ్ లాట్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆయనకి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎలా అయితే బాగుంటుంది. సో ఆయనకి ఈవెన్ ఇన్ ద మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హీ యూస్ టు లైక్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇక్కడ హై ఇద్దాము. సో ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ లైక్ అ ఫస్ట్ డైరెక్టర్. సో ఐ లవ్ టు వర్క్ విత్ ద టీమ్ అగైన్ అండ్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదే బ్యానర్లో నేను దర్శకుడిగా పరిచయం అయ్యాను రిక్షారత్న సినిమాతో. ఈ ఇప్పుడు ఈ 20 ఇయర్స్ దగ్గర దగ్గర నేను 5 సినిమాలు చేశాను ఈ బ్యానర్లో, దగ్గర దగ్గర ఒక 20 ఫిలిమ్స్ చేశా, అందులో 5 ఫిలిమ్స్ మా చదలవాడ శ్రీనివాసరావు గారి. సో ఈ బ్యానర్తో నా అనుబంధం ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. లక్ష్మణ్ నాకు అంటే శిష్యుడు లాంటోడు, సేమ్ అంటే తను ఈజ్ ఎ బాన్ ఆర్టిస్ట్. అతను ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే నాకు అంటే బిగినింగ్ నుంచి ఈజ్ ద ఆర్టిస్ట్ ఫర్ మీ ఫర్ మై ఫిల్మ్స్ ఫ్రమ్ మై రిక్షా రుద్రయ్య. సో హీఈస్ యాక్టెడ్ యాజ్ ఆర్టిస్ట్ స్మాల్ కిడ్ అన్నమాట. సో అంత చిన్నప్పటి నుంచి కూడా తను నా సినిమాల్లో యాక్ట్ చేశాడు. సో ఎంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అంటే హీఈస్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్, అంత మంచి ఆర్టిస్టు. హీఈస్ 786 మేస్త్రి, 2 ఫిలిమ్స్ చేశాం, దే ఆర్ డన్ వెరీ వెల్. సో ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ లక్ష్మణ్, హీ డెఫినెట్లీ వలయం సినిమా చాలా బాగా చేస్తుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే హీస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. డైరెక్టర్ చెప్పినట్టు చేస్తాడు అండ్ హీ విల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. సో అంత మంచి ఆర్టిస్టు. సో అలా లక్ష్మణ్ ఈ సినిమా చాలా బాగా చేస్తుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.